నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్ లో మాత్రమే. ఇప్పుడు ఈ పాటని ఒరిజినల్ గా పాడిన సింగర్ ఇక్కడ ఉన్నారు. తనని గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాం. చిచ్చర పిడుగు పిట్ట కొంచెం కూత ఘనం, ఈ అమ్మాయి పాడితే మాత్రం అది ఏ ముహూర్తాన వచ్చిండే అందో గాని అది రావట్లేదండి, అక్కడే ఉంటున్నాడు. అంత హిట్ అయిపోయింది ఆ పాట, మళ్ళీ ఈ పాట కూడా అంతే హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బ్యూటిఫుల్ టాలెంటెడ్ సింగర్ మధుప్రియాని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. మధు మైక్ తెచ్చుకో మధు. ఓకేదా, మనం మనం ఏమీ లేని చోట 70 రోజులు ఉన్నవాళ్ళం, మైక్ లేకుండా ఉండలేమని చెప్పు. హాయ్ మధు. హలో అక్క. ఐఎమ్ గుడ్. ఒకసారి నువ్వు కాసేపు మాట్లాడు, నువ్వు బాగా మాట్లాడతావు కదా. నువ్వు పక్కన ఉంటేనే మాట్లాస్తా, లేకపోతే రావు. సో అందరికీ నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ప్లీజ్ అండి కొంచెం కుయ్యమనండి, కయ్యమనండి, ఏదో ఒకటి మాత్రం అనండి ప్లీజ్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. ఈ మాత్రం సౌండ్ వచ్చిందంటే సో హ్యాపీ. సో ముందుగా అందరికీ నమస్కారం అండి. సో శ్రీకాంత్ గారు, సునీల్ గారు నమస్తే అండి, శివాజీరాజు గారు. సో చాలా సంతోషంగా ఉంది ఈ పాట, ఈ మూవీలో నాకు పాట పాడే అదృష్టాన్ని కలిగించినందుకు ర్యాప్ రాక్స్ షకీల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, మీరు ఏ ముహూర్తానో నన్ను పిలిచారు, ఈ పాట పాడిచ్చారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ సునీల్ గారు, శ్రీకాంత్ గారు, మీకు ఒక విషయం చెప్పాలి. నాకు మీరు చేసిన అన్ని మూవీస్లో పాటలు అంటే దాదాపు ఇష్టం. సో నాకు మహాత్మా మూవీలో నుంచి మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారంటే ఒక పాట పాడతాయి, ఈ పాట పాడికంటే ముందు. నీలపూరి గాజులవో నీలవేణి, నిలుసుంట కృష్ణవేణి, నువ్వు లంగవోని ఎసుకొని నడుస్తూ ఉంటే నిల్వలైన బాలామణి, నడుము చూస్తే కందిరి గన్నడక, చూస్తే హంస నడక, నిన్ను చూడలేన బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మ ఏద కోరిక. పాట అంటే చాలా ఇష్టం అండి. మధుప్రియ గారు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి, మీరు జనరల్గా ఏం తింటారండి బ్రేక్ఫాస్ట్లో? ఏం తింటారు? మేమైతే ఇడ్లీ దోశలు లాంటివి తింటాం, మీరు ఏం తింటారని మాకు? నేను ఏం తినను కాబట్టి ఇలా పాడుతున్నానండి. నాకు తెలుసు మీరు మీ ఆయన్ని తింటున్నారని నా ఫీలింగ్. పాపం. సరే మధు, ఈ పాటని నువ్వు లైవ్గా పాడితే వినాలని మేమందరం వెయిట్ చేస్తున్నాం. సో నీతో పాటు డాన్సర్స్ కూడా జాయిన్ అవుతారు, వాళ్ళు కూడా నీకు కొంచెం జాయిన్ అయితే చూడడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడ అందరూ సిద్ధమే. మా వాళ్ళే ఇప్పుడే ఇప్పుడే జస్ట్ ఒక 10 మినిట్స్ ముందే, హే మనం ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఉన్నాం కదా అన్నట్టు లేచినట్టున్నారు. ఒకసారి మధు గట్టిగా చప్పట్లు కొడితే డాన్సర్స్ని కూడా ఇన్వైట్ చేసేద్దాం. ఈ పాటలో ఎలాగా స్పెషల్ పర్ఫార్మెన్స్ తమర్దే ఉంది కాబట్టి సో మాతో పాటు ఒక స్టెప్ మీరు కూడా వేస్తే చూడాలని ఉంది. అక్కడ వేసాంగా, ఇక్కడ ఎందుకు? ఒక్క స్టెప్ సింపుల్గా. సరే వేద్దాం. చలో రెడీ. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు షకీల్ గారు ఈ పాట పాడే అదృష్టానికి ఇచ్చినందుకు. కాకా నువ్వు కేకా.